తినగా తినగా వేము తీయనుండు. నేను చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నటువంటి విశ్వదావిరామ వినిరవేమ ఒక పద్యం అనుకుంటాను. మీరు వేమును కూడా తినగా 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 తీయగా ఉంటుంది అని అన్నాడు. ఒకవేళ నీకు రాగం రాకపోతే, పాట పాడడం సరిగా రాకపోతే, పాడగా 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 అదే పండుతుంది, వస్తుంది. దాన్నే ఇంగ్లీష్లో ప్రిపరేషన్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దేవుని యొక్క వాక్యమును చదవగా 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 ఆ చదవడం అనేది ధ్యానంగా ధ్యానంగా మారిపోయి నీ జీవితంలో వాక్యం అనేది షైన్ అయిపోతుంది, అభివృద్ధి చెందుతుంది, ఫలభరితమవుతుంది. అది వాస్తవం, అది నిజం. ఎలాగైతే నువ్వు రోజు కొంచెం వేపాకు తిన్నా, రోజు కొంచెం నీకు ఆ వేప గింజల రసం నీ నోట్లో కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్క పోర్చుకున్నా కూడా ఒకనొక సమయాన్ని కంటే ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు ఒక సమయం వచ్చేసరికి వేపాకు అనేది నీకు చేదుగానే అనిపించదు. వేప గింజలు అనేవి చేదుగానే అనిపించవు. ఈరోజు ఒకవేళ మనకు బైబిల్ యొక్క వాక్యాన్ని చదవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, భారంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, సోమరిగా అనిపించవచ్చు, లేదంటే బద్ధకంగా అనిపించవచ్చు. కానీ రోజుకు ఒక వచనంతో మీరు స్టార్ట్ చేసుకొని రోజుకు ఇంకొక రెండు వచనాలు, ఇంకో రోజు మూడు వచనాలు, ఇంకొక వారం ఐదు వచనాలు, అటొచ్చే వారం ఒక అధ్యాయం, ఆ తర్వాత రెండు అధ్యాయాలు, ఆ తర్వాత బైబిల్ పఠనం, అలాగే 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 మీరు రాత్రులు రాత్రులు చదువుకునేటువంటి ఒక స్థితిలోకి మీరు వస్తారు. అప్పుడు ఆ చదువుకున్న మాటలు అనేవి మీ హృదయంలో ఉండిపోతాయి, మీ జీవితంలో కనబడిపోతాయి. ఇది చాలా అద్భుతం అండి. దేవుని యొక్క వాక్యము దేవుని యందు మనల్ని భయభక్తులుగా చేస్తుంది. భయభక్తులుగా చేసిన మనల్ని తిరిగి మనకు ఆ దేవుని యొక్క జ్ఞానానికి వారసులుగా చేస్తుంది మనల్ని. దేవుని యొక్క జ్ఞానం గనక మనలో ఉంటే మనము ఏ పరిస్థితిలో ఏ మాట మాట్లాడాలి, ఏ పరిస్థితిలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఏ పరిస్థితిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఆత్మ సంబంధంగా మాత్రమే కాకుండా శారీర సంబంధంగా కూడా మన జీవితాన్ని నడిపించడానికి మీకు జ్ఞానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాముఖ్యంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది, నిలబెడుతుంది, బలపరుస్తుంది, ధైర్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి దినదినము దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా మీకు కొద్ది రోజులు వచ్చేసరికి మీకు వాక్యం అంటే బోరు కొట్టదు, వాక్యం అంటే చిరాకు లేదు, వాక్యం అంటే ప్రేమ కలిగి, వాక్యం అంటే మీకు ఊపిరిలా మీకు ఉంటుంది. కాబట్టి తినగా తినగా వేము తీయగా ఉండు అని ఎలాగైతే ఒక వ్యాసకర్త అన్నాడో, అలాగే ఈరోజు నా మనసులో మాట మీరు చదవగా చదవగా ధ్యానంగా మారి ఆ మాటలు మీ బ్రతుకులో కనబడతాయి, మీకు అవి ఎంతో మరి బలాన్ని కలిగిస్తాయి అని నేను చెబుతున్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యాన్ని మీరు చదవాలని కోరుచున్నాను.